సో హై ఆల్, ఇప్పటిదాకా నాకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో, సో దయచేసి చివరిదాకా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది, చివరిదాకా చూడాలి. సో ఇప్పుడు నేను, సో ముందు దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ రిక్వెస్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ వీక్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ దాట్. సో త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇందులో నేను మాట్లాడేది ఏంటంటే వర్బ్ కాంజుగేషన్. అసలు ఈ వర్బ్ కాంజుగేషన్ అంటే ఏంటి? ఈ వర్బ్ అనేది, సో కొద్దిగా గ్రామర్ వాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ జర్మన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో కొద్దిగా మనకి వర్బ్, అడ్జెక్టివ్, నౌన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను ఇప్పుడు ఇంగ్లీష్ మళ్ళీ గ్రామర్ ప్రతిదీ డీటెయిల్గా చెప్పలేను, బట్ వర్బ్ అనేది మీకు గుర్తుండే ఉంటుంది. యాక్షన్ ఇవన్నీ మనకి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ వర్బ్ ఉంటుంది కదా. సో ఈ వర్బ్ ఈ జర్మన్ లాంగ్వేజ్లో చేంజ్ అవుతూ ఉంటుంది స్పెల్లింగ్లో. ఈ వర్బ్ని, ఈ స్పెల్లింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ వర్బ్ ఒక స్పెల్లింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది సబ్జెక్ట్ దాని ప్రకారం. సో ఇందులో ఈ వర్బ్ కాంజుగేషన్స్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని 3 టైప్స్ ఉంటాయి. సో ఎక్కువ కాంప్లెక్సిటీ లేకుండా చెప్పాలంటే ఈ టైప్ 1 అనేది ఎక్కువ 80% నేను చూసిన చాలా వాటిల్లో టైప్ 1 వాడతారు. సో ఎక్కడో టైప్ 2 అనేది చాలా తక్కువ వాడతారు, ఒక 8-9%, 10%. నిజం చెప్పాలండి, టైప్ 1కి టైప్ 2 అనేది మనం చూసినవన్నీ టైప్ 2 అని అర్థం కాదు. సో అందుకనే నేను టైప్ 2 గురించి ఎక్కువ డీటెయిల్ లేకుండా టైప్ 1 గురించి చెప్తాను, ఎందుకంటే అది ఎక్కువ మేజర్గా వాడతారు. సో టైప్ 2 అనే తర్వాత వీడియోలో చెప్తాను, ఇప్పుడు టైప్ 1 అని చెప్తాను. అది 85% ఇదే వాడతారు. ఏంటి ఈ వర్బ్ ఇలా ఉంటుంది ఇదంతా. సో ఓకే, సో ఇప్పుడు టైప్ 1 గురించి నేను మాట్లాడే ముందు ఒక బాక్స్ వేయాలి. సో ఓకే, ఒక బాక్స్. సో ఓకే, సో ఇందులో టైప్ 1 అంటే ఫస్ట్ ఇంక్లూడ్ చేస్తాను. సో ఓకే, ఇప్పుడు నేను ఇందులో 3 రోస్ వేస్తాను. 1 సెకండ్ కొద్దిగా పెద్దగా ఉంచుదాం, థర్డ్ కూడా కొద్దిగా. ఓకే, నేను ఎక్కువ మాట్లాడాలి ఇందులో అందుకని చెప్పి నేను, సో ఈ రకంగా 3 అండ్ 4th రో వేస్తాను. ఓకే, సో ఇందులో నేను మళ్ళీ ఓకే, సో యా ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంటుంది మీకు. ఓకే, ఫస్ట్ బాక్స్లో నేను చెప్పేది ఏంటంటే టైప్ 1లో కమ్ ఉంది కదా ఇంగ్లీష్లో. సో దీన్ని మనం జర్మన్లో కామన్, జర్మన్లో ఏమంటామంటే కమ్ని కామన్ అంటాం. ఓకే, సో అలాగే గెహెన్, ఇది తర్వాత నేను ఫస్ట్ కామన్ గురించి మాట్లాడతాను, బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ గెహెన్, గో అంటే గెహెన్ అంటాం. ఓకే, సో అలాగే వేవ్, సిగ్నల్ ఉండదుగా ఇలా ఇలా హాయ్ చెప్తాం కదా, దాన్ని మనం వింకెన్ అంటాం, వింకెన్ అంటాం. ఓకే, సో నేను ఈ వీడియోలో ఓన్లీ కామన్ అనేది ఎలా వాడతారు అని చెప్పి నేను చెప్తాను ఇందులో. సో కామన్లో నేను ఇప్పుడు వర్బ్ గురించి మాట్లాడాను కదా, వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది జర్మన్ లాంగ్వేజ్లో. ఓకే, సింగులర్లో ఎలా ఉంటుంది, ప్లూరల్ ఎలా ఉంటుందని చెప్పి నేను ఇంక్లూడ్ చేస్తాను ఫస్ట్. సో మనం దీని గురించి మాట్లాడే ముందు స్టెమ్ వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టెమ్ వర్బ్ ఎప్పుడు కామన్లో స్టెమ్ వర్బ్ అంటే ఏంటంటే కామ్. ఓకే,
సో ఇది మారుతూ ఉంటుంది. నేను ఇప్పుడు సింగులర్ ఎలా మారుతుంది, ప్లూరల్ ఎలా మారుతుంది అని చెప్పి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇందులో టైప్ వన్లో, సో ఓకే ఇచ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను, డిస్క్రిప్షన్లో కావాలంటే మీరు చూడొచ్చు సింగులర్ ప్లూరల్ ఎలా ఉంటుందని చెప్పి నేను వీడియో చేస్తాను. అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అది అర్థమైందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇచ్ అంటే ఐ అని చెప్పి స్టెమ్ వర్బ్ ఎలా ఉంటుందంటే స్టెమ్ వర్బ్ ఓకే ఫస్ట్ రాస్తాను, తర్వాత నేను ఒకటి చెప్తాను ప్లస్ ఈ. ఓకే, ఐ ఆమ్ కమింగ్ నేమ్ అంటారంటే ఇప్పుడు ఎలా ఉంటుందో అది నేను అనౌన్స్ చేస్తాను, చెప్తాను. సో నెక్స్ట్ ఫస్ట్ రాసేస్తాను వేర్ ప్లూరల్ ఇది. ఓకే, ప్లూరల్ సింగులర్ వేర్ ఈ స్టెమ్ వర్బ్ని నెస్వి అంటాను. ఓకే, మొత్తం రాయకుండా ప్లస్ ఎన్ ప్లూరల్లో ఎన్ ఉంటుంది కదా, ఈక్వల్ టు. నెక్స్ట్ డియు ఎస్వి అంటే స్టెమ్ వర్బ్ కదా, నేను ఎస్వి అని షార్ట్ కట్లో రాస్తున్నాను. ఎస్టీ ఈక్వల్ టు. నెక్స్ట్ ఇర్ స్టెమ్ వర్బ్ కదా, స్టెమ్ వర్బ్ ని కలుపుతాను నేను. ఓకే, స్టెమ్ వర్బ్ ఓకే ఇర్ స్టెమ్ వర్బ్ ప్లస్ టి ఈక్వల్ టు. నెక్స్ట్ ఇర్ ఓకే ఓకే డి ఇవన్నీ సింగులర్స్ నేను ఆల్రెడీ, సో మీకు ఇవన్నీ నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఓకే, మీకు ఆ వీడియో ముందు వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, సో డిస్క్రిప్షన్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఈక్వల్ టు ఈక్వల్ టు చదువు రాస్తా. సో ఓకే, ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ దీని గురించి బ్లాక్ నేను మళ్ళీ చెప్తాను. సో కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందుకని చెప్పి నేను కొద్దిసేపు వెయిట్ చేసా. ఓకే, సో ఇక్కడ చెప్పాలంటే స్టెమ్ వర్బ్ ఏంటి ఇక్కడ కామ్. సో ఐ ఆమ్ కమింగ్ని కామ్ ప్లస్ ఈ కామే అంటారు, కామే కమింగ్ని. సో నెక్స్ట్ ప్లూరల్ అంటే వీ ఉంది కదా, ఆల్రెడీ ఆ బాక్స్లో వీ అన్నాను వీ. సో దాన్ని మనం వీఆర్ కమింగ్ని కామన్ అంటాం. అలాగే హీ షీ అలాంటివి ఉంటాయి కదా, హీ షీ అనే థర్డ్. సో ఇందులో యూ ఫార్మల్ ఉంటుంది, లేకపోతే యూ ఆర్ కమింగ్, యూ ఆర్ యూ దేర్, ఈ యూ ఉంటుంది కదా, దాన్ని మనం కామ్స్ట్ ఆర్ యు కమింగ్ కామ్స్ట్ అలా అంటాం. నెక్స్ట్ యు ఆల్ కమ్, యు ఆల్ కమ్ హియర్ దాన్ని కామ్ అనేది స్టెమ్ వర్బ్ కదా, కామ్ ప్లస్ టి అంటే కామ్ట్. నెక్స్ట్ హీఈస్ కమింగ్, షీఈస్ కమింగ్ ఓకే ఇలా ఉంటాయి కదా, దాన్ని మనం ఓకే కామ్స్ట్ ఓకే. సో ఈ రకంగా మనకి, సో సారీ కామ్ట్, ఈ రకంగా మనకి ప్రొనౌన్సేషన్ అనేది ఉంటుంది. సో నేను అర్థమైంది అనుకుంటా కదా, కామ్ అని అంటే కమ్, స్టెమ్ వర్బ్ అనేది మెయిన్ అన్నిటికీ దీంతో ఆధారపడి ఉంటుంది కామ్. సో ఐఆమ్ కమింగ్ని సో కామే అంటారు, ప్లస్ ఈ కలపాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఐ తర్వాత ఏంటంటే వీ, వీఆర్ కమింగ్ని కామన్ అంటాం. కామెస్ట్ అంటే యు ఆర్ కమింగ్ కామెస్ట్, ఇది కామ్ట్ అనేది అలాగే ప్లూరల్ ఉంటుంది, ఇంకది కామ్ట్. సో ఈ రకంగా మనకి ప్లూరల్ ఉంటుంది. సో ఇవి మనకి ఫార్మల్ ఇన్ఫార్మల్ ఉంటుంది. సో నెక్స్ట్
సీ అనేది యు అయితే కనుక ఫార్మల్, సీ అనేది ది అయితే కనుక ప్లూరల్ మైనస్ టెన్. ఓకే, సో ఈ రకంగా మనకి ప్రొనౌన్సేషన్ అనేది సింగులర్లో ఒకలా ఉంటుంది, ప్లూరల్లో ఒకలా ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సో నెక్స్ట్ వీడియోస్లో. సో దాని ప్రకారం మీకు క్లియర్గా సింగులర్గా ఎలా ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది, గెహన్ కూడా చెప్తాను, వింక్ అని కూడా చెప్తాను. అండ్ మీకు దాని ప్రకారం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ యట్. నేను ఎవ్రీ వీక్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.